కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. సుమారు 155 దేశాలకు వ్యాపించిన వైరస్ 6069 మందిని బలి తీసుకుంది. ఆదివారం ఒక్కరోజే 400కు పైగా కరోనా మరణాలు సంభవించగా వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 162651 మందికి కరోనా సోకగా 76000 మంది వైరస్ నుంచి కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇరాన్లో ఒక్కరోజే 113 మంది మరణించగా జర్మనీలో గంటల వ్యవధిలోనే 500కు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ వేగంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. 155 దేశాలకు విస్తరించిన వైరస్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6000 మందిని పొట్టనబెట్టుకుంది. చైనాలో మృతుల సంఖ్య 3200 దాటగా బాధితుల సంఖ్య 81000కు దగ్గరైంది. చైనాలో 67000 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. చైనాలో వైరస్ తగ్గుముఖం పట్టినా ఇరాన్, ఇటలీ, స్పెయిన్ సహా పలు దేశాల్లో విజృంభిస్తోంది. ఇరాన్లో ఆందోళనకర స్థాయిలో కరోనా మృతులు నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 113 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 724కు పెరిగింది. ఇరాన్లో ఒక్కరోజే 1200కు పైగా కేసులు నమోదవ్వగా మొత్తం కేసుల సంఖ్య 14000కు చేరింది. దాదాపు 4400 మంది వైరస్ నుంచి కోలుకున్నారని ఇరాన్ ప్రకటించింది. ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 1400 దాటగా బాధితుల సంఖ్య 21000 దాటింది. 24 గంటల వ్యవధిలోనే ఇటలీలో 3500 కరోనా కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియాలోనూ కరోనా కలకలం సృష్టిస్తోంది. ఒక్కరోజే 50కు పైగా కేసులు బయటపడగా మొత్తం 8150కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 3 మరణించగా మొత్తం మృతుల సంఖ్య 70కి దాటింది. 834 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. స్పెయిన్లోనూ ఒక్కరోజే 100కి పైగా మంది మృతి చెందగా కొత్తగా 2000 కేసులు నమోదయ్యాయి. మొత్తం మృతుల సంఖ్య 300 దాటింది. సుమారు 8000 మందికి కరోనా సోకగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 500 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెస్ సతీమణికి సైతం కరోనా సోకిందని, ప్రధాని దంపతులు అధికారిక నివాసంలోనే ఉన్నారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. కరోనా కట్టడికి దేశంలో 15 రోజుల పాటు అత్యవసర స్థితిని విధించిన స్పెయిన్ వైద్యం, ఆహారం కోసం మినహా ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశించింది. ప్రజలు వీధుల్లో తిరగడాన్ని నిషేధించింది. కఠిన ఆంక్షలతో స్పెయిన్ ప్రజలు రాత్రివేళ బాల్కనీలోకి వచ్చి ఆరోగ్య కార్యకర్తలను ప్రశంసిస్తూ పాటలు పాడుతున్నారు. అమెరికాలోనూ కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. కొత్తగా 100కు పైగా కేసులు నమోదవ్వగా మొత్తం కేసుల సంఖ్య 3000 దాటింది. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 60కు చేరుకోగా 56 మంది కోలుకున్నారు. స్విట్జర్లాండ్లో మృతుల సంఖ్య 14కు చేరింది. కొత్తగా 800కు పైగా కరోనా కేసులు నమోదవ్వగా మొత్తం కేసుల సంఖ్య 2000 దాటింది. ఫిలిప్పీన్స్లో వైరస్ సోకి ఒక్కరోజే 3 మరణించగా మొత్తం మరణించిన వారి సంఖ్య 11కి పెరిగింది. ఫ్రాన్స్లో మొత్తం మృతుల సంఖ్య 90 దాటింది. కొత్తగా 30 కరోనా కేసులు నమోదవ్వగా మొత్తం కేసుల సంఖ్య 4500 దాటింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రైలు, బస్సు, విమాన రాకపోకలను తగ్గిస్తున్నామని ఫ్రాన్స్ వెల్లడించింది. గ్రీస్లో కరోనా మృతుల సంఖ్య 4కు పెరిగింది. కరోనా కేసులు 200 దాటాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కజకిస్తాన్లో అత్యవసర స్థితిని విధిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు. కజకిస్తాన్లో ప్రస్తుతం 8 కేసులే నమోదైనా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉజ్బెకిస్తాన్లో మొదటి కరోనా కేసు నమోదుతో ఆ దేశం రవాణా సరిహద్దులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. బ్రిటన్లో 1100 మందికి పైగా కరోనా సోకగా మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 20 దాటింది. బ్రిటిష్ నిధులు జాతీయ ఆరోగ్య సేవకు సాయం చేయాలని బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2ను బంకింగ్హామ్ ప్యాలెస్ నుంచి విండ్సర్ కాజిల్క్ భవనానికి తరలించారు.